సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ. ఎంబీబీఎస్ అడ్మిషన్ల వ్యవహారంపై మాట్లాడిన మంత్రి, తెలంగాణ విద్యార్థులకు స్థానికులకు ఇబ్బందులు కలగకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అందరి సలహాలతోనే జీవో తెచ్చామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అందుకు వైద్యాధికారులను అలర్ట్ చేశామంటున్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు నరసింహతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ. ఆయనతో మనతో పాటు ఉన్నారు సార్. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ ఈరోజు హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేశారు, దాంతోపాటు మెడికల్ కాలేజ్ పనితీరు కూడా పరిశీలించారు, ఎట్లా ఉంది సార్? మెడికల్ కాలేజ్ పనులు నడుస్తున్నాయి కానీ హాస్పిటల్ పనులు మొదలు కావాలి, హాస్పిటల్లో మరమ్మతులు కావాలి, కొత్త ఆసుపత్రి నిర్మాణం అనేది మొదలుపెట్టాలి, అది అవసరము. మళ్ళీ ఒక 1.5 అవర్ ఇన్స్పెక్ట్ చేశాము. ఐపీ ఓపీ తర్వాత ప్రొసీజర్స్, అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, టెస్టింగ్, డయాగ్నాస్టిక్స్, డయాలిసిస్ ఇవన్నీ టెస్ట్ చేశాము. ఎక్కడైతే ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదో, ప్రధానంగా ఇంకో సీటీ మిషన్ కావాలి, ఎంఆర్ఐ లేదు ఇక్కడ, ఎంఆర్ఐ మిషన్ కావాలి. దానికి తోడు ఇప్పుడు బదిలీలు జరిగినాయి. బదిలీలో ఎంతమంది ట్రాన్స్ఫర్ అయినరు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది అడిషనల్ వచ్చారు, ఆ అడిషనల్ వచ్చిన క్యాడర్ని ఎట్లా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అవసరాన్ని బట్టి రీడిస్ట్రిబ్యూట్ చేయాలన్నది ఒక చర్చ జరిగింది. సో దానికి తోడు ఈ డిఎంహెచ్ఓ బిల్డింగ్ కొత్తది కావాలి, ఆయుష్ బిల్డింగ్ కొత్తది కావాలి, ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసినాం. భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి హెల్త్ ఫెసిలిటీసే కానీ ఏ రకంగా స్ట్రెంగ్తన్ చేయాలి, కొత్త పిఎస్సీలు సిఎస్సీలు ఏరియా హాస్పిటల్ స్ట్రెంగ్తన్ చేయడము ఇవన్నీ పైన కూడా ఒక అవగాహన వచ్చింది. భవిష్యత్తులో దీనిపైన నిర్ణయాలు తీసుకుంటాం. సీజనల్ డిసీజ్ మన జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఎట్లా? సీజనల్ డిసీజ్ ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు సహజంగా సీజనల్ డిసీజ్ ఉంటాయి. సో ప్రభుత్వము తన బాధ్యతగా పర్టికులర్లీ సెమీ అర్బన్ ఏరియాస్లో అప్రమత్తంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలి. ఈ బ్రీడింగ్ గ్రౌండ్ అనేది, స్టాగ్నెంట్ వాటర్ అనేది బ్రీడింగ్ గ్రౌండ్. అందు గురించి మేము ఫ్రైడే డ్రై డే అనేది ఒకటి చేసి రేపొద్దున కూడా ప్రతి మున్సిపల్లో, గ్రామంలో, తాలూకా హెడ్ క్వార్టర్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ఫ్రైడే డ్రై డే అనేది కాన్సెప్ట్లో పనిచేయాలి. ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ నీరుందో అది ఎంప్టీ చేయాలి, డ్రై చేయాలి, కొన్ని మందులు వాడాలి, ప్రజలకు తెలియజేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అన్ని డిస్టిక్ యంత్రాంగం, మా శాఖ, దానికి అనుబంధంగా విద్యాశాఖ అనే కదా, ఇక్కడ పిల్లలు హాస్టల్ ఇవన్నీ ఉంటారు, మున్సిపల్ పంచాయత్ రాజు, ఎడ్యుకేషన్, హెల్త్ కోఆర్డినేటర్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు కూడా చర్చ జరిగింది. ఆ ప్రయత్నంలో మేము నెక్స్ట్ 2 మంత్స్ దాకా ఎవ్రీ వీక్ ఒక డ్రై డే అని చెప్పి ప్రతి జాల ఈ జాగ్రత్త కాన్షియస్ మెషర్స్ తీసుకోవాలని చెప్పి ఒక ఆదేశం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ అడ్మిషన్ల వ్యవహారం పైన కూడా దీనిపైన మెడికల్ ఉన్నది ఏమి ఉంటుంది కదా అది మాట్లాడదాం, దానిపైన ఏమున్నది ఉన్నది ఏమని చెప్పేసి ఆల్రెడీ 117 జీవో వాళ్ళే ఇష్యూ చేసారు. ఈరోజు తెలంగాణ ప్రాంతం కాదు రాష్ట్రం, ఇది తెలంగాణ ప్రాంతం కాదు రాష్ట్రం ఇది అన్నప్పుడు ఎక్కడైతే లేదా మన నేటివిటీని మనం కాపాడుకోవాలి. అది ఏజీ తీసుకున్నాము, ఏజీ అడ్వైజ్ తీసుకున్నాము, ఏజీ అడ్వైజ్ తీసుకునేసే నిర్ణయం తీసుకున్నాం. అడ్మిషన్స్ అన్ని ఇప్పటికీ అంటే నాన్ లోకల్ కూడా అడ్మిట్ అయ్యారు, దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాయి. ఇది దానిపైన ఎంక్వైరీ అనే మాట కాదు, మనం మన జాగ్రత్త మనం పడాలి, మన పిల్లలకు మన స్థానికులకు 4 సంవత్సరాలు ఇప్పుడు 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ విత్ ఫర్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామ్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఎంబీబీఎస్కి అయితే ఇంటర్మీడియట్. సో 4 సంపూర్ణంగా కంటిన్యూస్ కన్సిక్యూటివ్ ఇయర్స్ చదువుకుంటూ 4th క్వాలిఫై ఎగ్జామ్కు పాస్ అయితే నేటివిటీ అనేది గుర్తించాలని గుర్తించడం. దీనిపైన ఏజీ ఒక ఒపీనియన్ సలహా తీసుకునేసేసి జీవో తీసుకొచ్చినాము. లేకపోతే ఎదురుంటే ఎవ్రీబడి ఈజ్ రైట్ యాజ్ అ సిటిజన్, కొట్టుకోవచ్చు, వాదన వినిపించుకోవచ్చు. ఇది మంత్రి దామోదర్ నరసింహ ఇటు సంగారెడ్డి మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండేలా ఆ సిబ్బందిని అప్రమత్తం చేసామంటూ కూడా మంత్రి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీస్కి సంగారెడ్డి గారు.